నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజైతే చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం అది కరివేపాకుతో చట్నీ అండి బ్రేక్ఫాస్ట్లోకి తయారు చేస్తున్నాను ఇడ్లీ దోశ వడ ఇలా దేంట్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి కావలసిన పదార్థాలు చేసే విధానం చూద్దామండి ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేశాను కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇవన్నీ పచ్చడి కావాల్సిన పదార్థాలండి ఫ్రెష్ కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తున్నా మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి మధ్యలో ఒక చించి వేస్తే ఇట్లా చిట్లకుండా పేలకుండా ఉంటుందండి ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక కప్పు పల్లీలు వేసుకుందాం ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఉండాలి మాడకుండా చూసుకోవాలండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు కొంచెం గుప్పెడంత వేసుకుందామండి ఫ్రెష్ కరివేపాకు దొరికినప్పుడు ఇలా హెల్దీ రెసిపీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అంతా చక్కగా ఫ్రై అయ్యింది చూడండి మనం చాలా వేసాము వేగేసరికి కొంచెం అయింది వెల్లుల్లిపాయలు చింతపండు కూడా వేసానండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు అండి ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం చక్కగా ఇదంతా చల్లారిపోయింది మిక్సీ జార్లోకి తీసుకుందామండి సింపుల్గా తయారవుతుంది ఫైవ్ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్కి చాలా బాగుంటుందండి అన్నంలోకి ఇది చేస్తే మాత్రం కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్ వేసాను కొంచెం జీలకర్రండి వాటర్ వేసి చక్కగా మిక్సీ పట్టుకుందాం ఉప్పుల కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి చక్కగా మన పచ్చడి రెడీ అయిపోయింది చట్నీ నేనైతే దోశలోకి ప్రిపేర్ చేశానండి నిజానికి చాలా టేస్టీగా ఉందండి చట్నీ మాత్రం తాలింపు వేసుకుందామండి స్టవ్ ఆన్ చేశాను చిన్న ప్యాన్ పెట్టుకుందాం ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి చక్కగా ఆయిల్ హీట్ అయింది ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొంచెం మినపప్పు వేసి చక్కగా చిట్పట్లు ఆడించాలి చక్కగా మన తాలింపు రెడీ అవుతుంది ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసాను ఒక పది కచ్చపచ్చగా దంపి వేశాను అండి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగవండి ఇంగువ నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేయండి కొంచెం పసుపు వేసి చక్కగా మన తాలింపు వేసేసుకున్నాం తాలింపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చట్నీలో వేసేసుకోవడమే సింపుల్ అయిపోయింది ఇంతే అండి చట్నీ టేస్టీ హెల్తీ చట్నీ అండి తినని పిల్లలు కూడా ఇలా అయితే చక్కగా మనం ఆకుకూరలు తినిపించవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇదైతే నేను దోశలో ప్రిపేర్ చేశాను ఇడ్లీ కానీ దోశ కానీ వడ కానీ ఊతప్పం కానీ ఇలా దేంట్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ అండి ఈ చట్నీ చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే అండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు